కాలభైరవుని ఈ అరుదైన క్షణంలో పూజిస్తే మృత్య భయం తొలగిపోతుందట. కాలభైరవ జయంతిని మార్గశీర్ష మాసంలోని కృష్ణపక్ష మాసం 8వ తిథి నాడు జరుపుకుంటారు. చాలా మంది వ్యాధులు, అకాల మరణ భయం, శారీరక సమస్యలు తొలగించడానికి ఈ ప్రత్యేక రోజును పాటిస్తారు. కాలభైరవ జయంతి రోజున ఉపవాసం ఉండటం, ప్రతి నిమేను క్షుణ్ణంగా పాటించడం జీవితంలో విజయాన్ని తెస్తుంది. అటువంటి నిపుణులు ప్రతి నెల కృష్ణపక్షంలోని అష్టమి నాడు కాలాష్టమి వ్రతం పాటిస్తారు. ఆ రోజున కాలభైరవ పూజ నిర్వహిస్తారు. నిశిత క్షణంలో కాలభైరవుని పూజిస్తారు. కాలభైరవ జయంతి ఎందుకు అంత ముఖ్యమైనది? తంత్రం, మంత్ర సిద్ధి కోసం కాలభైరవుడిని పూజిస్తారు. చాలా మంది ప్రజలు అకాల మరణ భయాన్ని నివారించడానికి కాలభైరవుడిని పూజిస్తారు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.